వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని దేవినేని నెహ్రూ మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న దేవినేని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనకబడిపోతుందనే పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించానన్నారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. పింఛన్లు 200 రూపాయలు చేసిన వైఎస్ఆర్ దేవుడైతే 1000 రూపాయలు చేసిన చంద్రబాబుని ఏమనాలో ప్రజలే చెప్పాలని ఆయన అన్నారు. మళ్లీ టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్న నెహ్రూ పార్టీ కోసం రాష్ట అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామన్నారు. మీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే మీ శ్వాస ఊపిరితోనే ఈ 30 సంవత్సరాల జీవితాన్ని మొత్తాన్ని కూడా నడిపాను నడిపిస్తాను అంటే మీ యొక్క ప్రోత్సాహంతో అనేది మీరు మర్చిపోకండి అని చెప్పేసి నేను చెప్తున్నా. వాళ్ళు ఒకటే చెప్తున్నా, నాకు ఆ రోజున రాజకీయాలు అంటే ఏంటో తెలీదు. రామారావు గారు పార్టీ పెడుతున్నారంటే మార్చి 11వ తారీఖున నేను అక్కడికి వెళ్ళా. ఆయన భుజం వేసి చేసి నీలాంటి యువకులు కావాలి రావాలి రండి అని చెప్పి ఆహ్వానించారు. మార్చి 21న ప్రాంతీయ పార్టీ పెడతానని చెప్పి ఎరవం చేసినప్పుడు నాతో పాటు మహారాజి, నేను, కోటా శ్రీనివాసరావు అన్నయ్య, కోటా నరసింహారు, భాస్కర్ గారు, రామారావు గారు ఉండేలా రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెడతానని చెప్పి స్నానం చేయడం జరిగింది. అదేవిధంగా 1982 మార్చి 29న ఈ విజయవాడ ఆంధ్రప్రదేశ్ కలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 2 బస్సులు వేసుకెళ్లి సికింద్రాబాద్ నుంచి కూడా ఊరేగింపుగా తీసుకెళ్లాను. ఆ ఊరేగింపు చిత్రపటమే మీ ఎదురుగా ఎనమాలు ఉన్నది. ఆ రోజున ఆయనతో ఉన్నది నేను ఒక్కనేనని చెప్పేసి నేను చెప్తున్నా. తర్వాత ఆయన ఒక రాజకీయ భిక్షలాగా ఇవాళ నుంచున్నటువంటి ఈ స్థానం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయినా లేదా ఒక మంత్రి అయినా ఆ రోజున ఆ రాజకీయ భిక్ష నందమూరి తారక రామారావు పెట్టారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున మంత్రి కావాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు కోఆపరేట్ చేసి మంత్రి ఇప్పించినటువంటి వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఒకరని చెప్పేసి నేను చెప్తాను. ఈ రోజున 83, 85, 89, 94 పార్టీ తరఫున గెలిచినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుండే ఉంటుంది. 91లో విజయవాడ నుంచి బందర్ వరకు కూడా కొన్ని వేల వెహికల్స్తో పెద్ద ఊరేగింపు చేసి బందర్లో బ్రహ్మాండమైన పబ్లిక్ మీటింగ్ పెడతాం జరిగింది. ఆయన ఆ రోజున అన్నారు, కృష్ణా జిల్లాయే దేవినేనే, దేవినేనే కృష్ణా జిల్లా అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా మనుషులు మారేదాం కానీ ఇంటి పేరు మారవకుండానే ఆయన ఆ స్థానాలను పంజం చేస్తానే ఉన్నారని చెప్పేసి నేను చెప్తాను. 91లో రామారావు గారు పిలిచి నాయకత్వాన్ని వహించు, జిల్లాని నీ చేతుల్లో తీసుకోమన్నప్పుడు కేపీ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసి 91 పార్లమెంటరీ ఎలక్షన్స్ లో కేపీ రెడ్డి గారిని, సోమనాథరావు గారిని, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి కెనవాస్ చేశారు. ఇద్దరం కలిసి ఆ రోజున 2 సీట్లు కూడా గెలిపించుకున్నామని చెప్పేసి నేను చెప్తాను. అదేవిధంగా 94లో జనరల్ సెక్రటరీగా 17 సీట్లు ఉంటే 15 సీట్లు గెలిపించాం. మరి ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో నా ప్రస్థానం బీనైందని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకు విడిపోయామో నాకే తెలియదు, ఎందుకు ఎన్నాళ్ళు దూరంగా ఉన్నామో నాకే తెలియదు. ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం దక్కలేదేమో, నాకు మనసు మారలేదేమో, కానీ ఇద్దరం కూడా కలుద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి జరగటం జరిగింది. వాటికి ఆ నిర్ణయాన్ని ప్రతిఫలించడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తున్నా,
నాది ఒకే ఒక మాట, ఒకే ఒక బాట. నా కంట్లో ప్రాణం ఉండగా ఒక నాయకుడికి బైండ్ అయ్యానంటే, ఒక కమిట్మెంట్ ఇచ్చానంటే ఆ ప్రాణాన్ని దారబోస్తానని చెప్పేసి నేను చెప్తున్నా. అదే నా అమ్మటి వచ్చిన వాళ్ళ జాయిన్ అవుతున్నారంటే